హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ న్యూ థింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఏంటి అనుకుంటున్నారా, గ్యాస్ సిలిండర్ని ఫైర్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి టిప్స్తో మనం జాగ్రత్త పడాలి అనేవి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. సరే, ఏమండి, మా ఇంట్లో రెగ్యులేటర్ కూడా కాలిపోయింది, మళ్ళీ మా కాలిపోయే మార్గం లేదా? మన ఇంట్లో పాత ఉంటుంది కదా, చూడండి, ఎప్పుడు కూడా చాలా మంది ఇలాగే వేస్తారు, ఇలా చేస్తే పైన మార్పు వస్తుంది. మన బ్యాక్ ఉన్నాం కదా, వన్ టూ. ఎందుకు కాలిపోయింది? పైర ఆగిపోయింది. లేదు ఏమండి, మా పొయ్యికి ఇలా చుట్టడానికి కూడా దారి లేదండి, కింద బల్ల కింద ఉందని అంటారు. అది కదా, అది వెలిగించి మన ఇంట్లో గోలు పట్ట ఉంటది కదండి, కాలు చూసిన పట్ట, ఓ బకెట్ లో మొత్తం పూర్తిగా తడాలి. తడిసిన తర్వాత ఉంది కదండి, ఏమైంది? ఎందుకు ఆగిపోయిందంటే మనం గట్టిగా కొట్టడం వల్ల అక్కడ ఉన్న ఆక్సిజన్ పక్కకి వెళ్ళిపోయింది. పైన ఇంట్లో చుట్టాలు వచ్చారు, బయట పొయ్యి పెట్టు, పోయి వంట అయితే రెగ్యులేటర్ డూప్లికేట్ రెగ్యులేటర్ పెట్టుకుని డబుల్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటాం. గ్యాస్ ఫైర్ అయింది, అక్కడ రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయిపోయింది. పెట్టు, మన దగ్గర ఇలాంటి బకెట్ ఉంటుందండి, ఏమి లేదు చూడండి, పెట్టే ఇవన్నీ తెలిసి.